ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్లకు. థ్యాంక్ యూ. అందరికీ చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి, దయచేసి దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత. దయచేసి నుంచున్న దయచేసి కూర్చోండి. మీరు వీడియోలు తీయకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. కూర్చోండి, ఏదో చేయండి. మీరు కూర్చోవాలి, ఏదో చేయండి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి. చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం. ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది.
ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈరోజు అని. ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈరోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈరోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి,